అంటే సంక్రాంతికి అంటే ఒక మంచి మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డెఫినెట్ గా చూడొచ్చు మనకి యాక్చువల్ గా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి లో వస్తుంది అనుకున్నాం ఆచార్య తండ్రి కొడుకుల కాంబినేషన్ కానీ ఇక్కడ కూడా మనకి సేమ్ అదే హై ఫీస్ట్ వచ్చింది నాగార్జున గారు నాచేతన గారు ఒక ఫ్రేమ్ లో కనబడుతూ ఫైట్లు చేస్తుంటే చాలా బా అనిపిస్తుంది బాగుంది ఒక 2 గంటల 40 నిమిషాలు ఉంది సినిమా అక్కడ కొంచెం అంటే లవ్ స్టోరీల మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టారేమో అనిపిస్తుంది అంటే లవ్ స్టోరీ ట్రాక్ అవుట్ ఉంటది దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఒక 10 నిమిషాలు పెరిగిందేమో అనిపిస్తుంది అది కూడా లేకపోయి ఉంటే ఇంకా బానే ఉండేది పాపాడు పడిపోయిటున్నాడు అక్కడ డెఫినెట్ గా ఇంకా దానికంటే కొంచెం బెటర్ గానే అనిపిస్తుంది నాకైతే పాటలు ఒక రెండు బాగున్నాయి ఆ సీక్వెల్ లాగే ఉంటది కొంచెం ఆ గుడి అవన్నీ ఉంటాయి కదా సేమ్ అవే కాన్సెప్ట్లు ఉంటాయి చాలా బాగు అనిపిస్తుంది ఇద్దరు కాంబినేషన్ నాగార్జున గారు నాగచైతన్య గారు అంటే సీన్స్ లో ఒకరినొకరు మారుస్తూ చూపిస్తారు కదా అవి బాగా చేశారు అనిపిస్తుంది బాగా చూపించారు మెయిన్ చాలా బాగా చూపించారు ఆ బానే ఉంది ఆబ్వియస్లీ ఆవిడ చిన్న పిల్లలా కనిపించారు కనిపించడానికి అయితే ఒక్కొక్క చోట ఒక కాలేజ్ యూనిఫామ్ సీన్ ఉంటుంది అందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిలాగే ఉంటుంది ఆవిడైతే బాగుందన్న ఓవరాల్ గా మూవీ బాగుంది ఫస్ట్ హాఫ్ లో ఆ లవ్ స్టోరీ మీద ఒక 10 నిమిషాలు ఎక్కువ సేపు ఉండడం ఓ నాలుగు పాటలు ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తాయి అదొకటి కొంచెం మేబీ అక్కడ చిన్న స్లో అనిపిస్తుంది అంతే అర్థం కాలేదు పార్ట్ 3 ఆ చెప్పలేం మరి రాకపోవచ్చేమో ఎందుకంటే క్లైమాక్స్ లో ఒక చిన్న పాయింట్ ఉంటుంది మరి మరి ఆ పాయింట్ బట్టి రాకపోవచ్చేమో అనిపిస్తుంది ఏమో సృష్టించాలనుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ సృష్టించేస్తారులే అన్న అది ఏముంది చెప్పు మ్యూజిక్ పర్లేదన్న ఒక రెండు పాటలు బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు కొన్ని చోట్ల బాగానే ఉంది కొన్ని చోట్ల ఓకే నార్మల్గా ఓకే అన్నట్టు ఉంది కొన్ని సాంగ్స్ కూడా మిగతా ఓకే అన్నట్టు ఉన్నాయి మరీ అంత గొప్పగా అయితే లేవు ఒక 2 సాంగ్స్ బాగున్నాయి బాగుంది 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ అలానే ఉన్నారు చాలా బాగుంది ఐ ఫీస్ట్ అంటున్నాను కదా అక్కినేని అభిమానులకు అయితే ఐ ఫీస్ట్ సంక్రాంతికి సూపర్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది మూవీ చాలా బాగుంది ఎంజాయ్ చేసాము చాలా ఎంజాయ్ చేసాము మూవీని పండుగ రోజు మంచి మూవీ చూసాము అందుకు చాలా బాగుంది అన్నీ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది ఏంటండి లాస్ట్ ఎమోషనల్గా చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను నేను చాలా బాగా అనిపించింది సాంగ్స్ కూడా బాగుంది మెసేజ్ అంటే ఏదైనా మనం మనసుతో చేస్తే అది ఖచ్చితంగా అవుతుంది మన వాళ్ళ గురించి మనం చేస్తే ఎప్పుడైనా మనం హై రీచ్ అవుతామని బాగా చూపించారు లైఫ్లో చాలా బాగుంది అంటే ఐఎమ్ రియలీ కనెక్టెడ్ ఇట్ చాలా బాగా నచ్చింది నాకు మూవీ కాన్సెప్ట్ ఏంటంటే మన లవ్లో వాళ్ళు అనుకున్నది ఎలా చేయించాలి వాళ్ళ హైలో హైట్స్ ఎలా అచీవ్ చేయాలనేది బాగా చూపించారు ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళు అనుకుంటే సాధిస్తారని చాలా బాగా చూపించారు వాళ్ళు అనుకోవడమే ఆలస్యము అని కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు